जहीराबाद टाउन में मंडल एजुकेशनल ऑफिसर एस बसवराज ने बताया कि प्राइवेट स्कूल्स में जो किताबें, नोटबुक्स और यूनिफॉर्म्स ज्यादा कीमत में बेचे जा रहे हैं, ये हुकूमत और कानून के खिलाफ है। साथ ही साथ ये भी कहा कि अगर कोई भी स्टूडेंट्स के पेरेंट्स की शिकायत आई तो स्कूल के मैनेजमेंट पर कड़ी से कड़ी कार्रवाई की जाएगी और ये कार्रवाई डिस्ट्रिक्ट एजुकेशनल ऑफिसर्स के तहत होगी। लिहाजा स्कूल्स के मैनेजमेंट को चाहिए कि आजकल की महंगाई पर गौर करते हुए पेरेंट्स पर बोझ ना डालें, जिसकी वजह से उन्हें तकलीफों का सामना करना पड़े। क्राइम कंट्रोल न्यूज हैदराबाद। ప్రభుత్వ ఆదేశానుసారం ఏ ప్రైవేట్ పాఠశాలలో కూడా పుస్తకాలే కానీ నోట్బుక్సే కానీ బ్యాగులే కానీ ఇంకెలాంటి ఇతర వస్తువులు పాఠశాలలో అమ్మకూడదు. అది నిబంధనలకు వ్యతిరేకంగా ఉంటుంది. ఒకవేళ ఎవరైనా అటువంటి నిబంధనలకు వ్యతిరేకంగా అలాంటి పుస్తకాలే కానీ నోట్బుక్సే కానీ బ్యాగ్సే కానీ ఇంకేవే కానీ అమ్మితే చట్టరీత్యా చర్య తీసుకుని పై అధికారులకు నివేదిక సమర్పించడం జరుగుతుంది. దానిపైన జిల్లా విద్యాశాఖ అధికారి గారు వాళ్ళ గుర్తింపు రద్దు అయినా ఏదైనా డిఓ గారు జిల్లా స్థాయిలో చర్య తీసుకుంటారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఏ ప్రైవేట్ పాఠశాలలో కూడా తమ పాఠశాల పరిధిలో తమ ప్రీమిసెస్లో ఇలాంటివి కూడా అమ్మడం జరపకూడదు. ఇది నిబంధనలకు విరుద్ధము. ఇది అన్ని ప్రభుత్వ పాఠశాలలు కూడా గమనించాల. ప్రభుత్వ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాలని ఈ మీడియా తరఫున అందరికి కూడా విద్యాశాఖ పక్షాన మీకు కోరుతున్నాము. అందుకు మీరు అందరూ సహకరించాల. ఎందుకంటే సమాజ హితం కొరకు అందరూ పాటుపడాల్సిన సమయం ఉంది. కాబట్టి ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఏవైనా పాఠశాలలు వ్యవహరిస్తే వారిపై వారిపై నివేదిక పై అధికారులకు తగు చర్య నిమిత్తం సమర్పించడం జరుగుతుంది. ఈ విషయం మరి ఒకసారి జైరాబాద్ పట్టణంలో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలలకు సూచన చేయడం జరుగుతుంది. ఇంతకు మొదలే మేము అన్ని పాఠశాలలు కూడా తెలియజేయడం జరిగింది. కొందరు పాటించడం లేదని ఈ తెలియజేయడం జరిగింది. ఒకవేళ ఇప్పుడు మా దృష్టికి వస్తే మేము వారిపై చర్య నిమిత్తము పై అధికారులకు నివేదించడం జరుగుతుంది.